ఇక ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు మీ నీచపు రాజకీయాలు, ఎంతకాలం చేస్తారు ఈ డైవర్షన్ పాలిటిక్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో మీ పట్ల, మీ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుందని తెలుసుకోగానే ఒక కొత్త రాజకీయ డ్రామాకి తెరదీస్తారు. సంవత్సర కాలంగా మీరు చేస్తుంది ఇదే. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంగా మీ పార్టీ మీద ఎక్కడన్నా వ్యతిరేకత వస్తుంది అని తెలుసుకోగానే ఒక రాజకీయ డ్రామాకి తెరదీస్తారు, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే, ఆ డ్రామాల్లో భాగమే మన అచ్చెన్నాయుడు గారి అరెస్టు. అసెంబ్లీ సెషన్స్లో అచ్చెన్నాయుడు గారు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము మీ ఎమ్మెల్యేలకు కానీ మీ మంత్రులకు కానీ ఎవరికి లేదు. కాబట్టి అచ్చెన్నాయుడు గారిని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి, అసెంబ్లీకి రాకుండా చేయాలని ఒక దురాలోచనతోటి అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టి, అడ్డగోలుగా అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, ప్రజల కలలుగన్న రాజధాని, ప్రజా రాజధాని అమరావతి రాజధాని ఉద్యమం 200 రోజులకి చేరుకుంది అని తెలుసుకోగానే ఈ అమరావతి ఉద్యమం ప్రపంచమంతా కూడా ఈ ఉద్యమం గురించి మాట్లాడుతుంది. ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ 24 గంటల దీక్షని వాళ్ళు చేపడుతున్నారు. ఈ ఉద్యమం గురించి రాష్ట్రాల ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. ఈ ఉద్యమం పట్ల రాష్ట్రాల ప్రజలందరికీ ఒక సింపతి క్రియేట్ అయ్యి, ఒక సెంటిమెంట్ క్రియేట్ అయితే ఈ రాష్ట్రాల వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది, మీ ముఖ్యమంత్రి పీఠం పడిపోతుందని ఒక భయంతో మళ్ళీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు, ఒక డైవర్షన్ గేమ్ను మొదలుపెట్టారు. ఈరోజు కొల్లు రవీంద్ర గారు ఏ తప్పు చేయకపోయినా అతను తప్పు చేశాడని చిత్రీకరించి మీ దిక్కుమాల తెలివితేటలని ఉపయోగించి ఈరోజు ఒక హత్య కేసులో కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దేనికి? డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ప్రపంచమంతా కూడా అమరావతి రాజధాని ఉద్యమం గురించి మాట్లాడుకుంటుంది. 200 రోజులుగా అలుపులేని పోరాటం చేస్తున్నారు అమరావతి రాజధాని ఉద్యమం గురించి రైతన్నలందరూ. వీళ్ళందరి గురించి కూడా ప్రపంచమంతా మాట్లాడితే రేపొద్దున నేషనల్ మీడియాస్ కూడా ఎక్కడ మాట్లాడుకుంటే అని ఒక భయంతో ఈ విషయాన్ని మసిబూసి మారేడికాయ చేయాలని ఒక ఆలోచనతోటి, ఈ విషయాన్ని భూస్థాపితం చేయాలి, అమరావతి రాజధాని ఉద్యమాన్ని నీరు కార్చాలని ఒక దురాలోచనతోటి కొల్లు రవీంద్ర గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా సరే మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, మేము న్యాయస్థానంలో న్యాయంగా పోరాడతాం, మచ్చలేని వ్యక్తులుగా బయటకు వస్తాం, మీరు చేసే దిక్కుమాల రాజకీయాలని ప్రజలకు అందరికీ అర్థమయ్యేలా చెప్తాం. ఈరోజు మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలందరికీ తెలుసు సార్, మీరు చేసే అన్ని డర్టీయెస్ట్ పాలిటిక్స్ ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.